నమస్కారం. తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు శ్రీకాంత్ గారు. ఆయన సిరిసిల్ల నుంచి వచ్చారు. మిగతా డీటెయిల్స్ అన్నీ తననే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎట్లున్నారు? బాగున్నా మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? నేను పెద్ద బోనాల గ్రామం, రాజన్న సిరిసిల్ల మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి వచ్చినా మేడం. ఒక మంచి పాటతో మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి యోయో ఛానల్ వారికి తప్పకుండా నా ధన్యవాదాలు. కళాకారుల తరపున నా కళాభివందనం తెలుపుకుంటూ, సృష్టికి జీవము పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిల పురుడోసుకున్నదే మానవ చిరునామా. సృష్టికి జీవము పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిల పురుడోసుకున్నదే మానవ చిరునామా. సకల చరాచర జీవరాశులను పొలుదీరినది అమ్మతను, సకల చరాచర జీవరాశులను పొలుదీరినది అమ్మతను. నీ చదువాలతో అనురాగము పంచే తమ్మదనం నీ జన్మగుణం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక మంచి పాటతో స్టార్ట్ చేశారు. సరే, అమ్మ మీద స్టార్ట్ చేశారు. మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? మీరు అసలు ఈ పాటలు పాడడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఈ పాటలు పాడడం నేను 7th క్లాస్ నుండి, నాకు ఈ చిన్నప్పటి నుండి ఉద్యమ గీతాలు అంటే నాకు బాగా అది అన్నట్టు. ఈ తెలంగాణ ఉద్యమం చేస్తారు, ఏంది తెలంగాణ గురించి అందరు పోరాడుతారు, మనం కూడా ఎందరో అమరులు తెలంగాణ గురించి బలిదానం చేశారు, మనం కూడా పోరాడదాంలే అని చెప్పేసి పాటలు పాడ. చెర 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 మెరుపులు మెరిసెర కరకర కరకర నిప్పులు గురిసెర రజాకారులపై రణం చేసిన నైజం కొడుకుల గుండెలు వీల్చిన నైజం కొడుకుల గుండెలు వీల్చిన వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ. సో ఇట్లా మీరు ఉద్యమం నుంచి స్టార్ట్ చేశారు. ఏది మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పాడతారా, మీరే ఫస్ట్ స్టార్టింగ్? మా అమ్మ పాడుతుంటది బతుకమ్మ పాటలు.
చిన్నప్పుడు పొలాల గట్ల తీసుకుపోయి నాట్లేయంగా పాడుతుండే పాటలు. అమ్మ కలువబోధం వస్తారమ్మా, అమ్మ కలువబోధం వస్తారమ్మా, వంగి కలిసేటి వారైతే రారేమో అమ్మ కలువబోధం వస్తారమ్మా, అమ్మ కలువబోధం వస్తారమ్మా, మీరు కలువబోధం వస్తారమ్మా, వంగి కలిసేటి వారైతే రారేమో అమ్మ కలువబోధం వస్తారమ్మా. అయ్య దూరము బాగుంటదమ్మా, చేను దూరము బాగుంటదమ్మా, ఉరికి కలిసేటి వారైతే రారేమో అమ్మ దూరము బాగుంటదమ్మా, కలువబోధం వస్తారమ్మా, మీరు కలువబోధం వస్తారమ్మా, వంగి కలిసేటి వారైతే రారేమో అమ్మ కలువబోధం వస్తారమ్మా. అయ్య ఒలిపీరి గడ్డున్నదమ్మా, చెండ్ల ఒలిపీరి గడ్డున్నదమ్మా, ఉరికి కలిసేటి వారైతే రారేమో అమ్మ ఒలిపీరి గడ్డున్నదమ్మా, ఒలిపీరి గడ్డున్నదమ్మా, చెండ్ల ఒలిపీరి గడ్డున్నదమ్మా, ఉరికి కలిసేటి వారైతే రారేమో అమ్మ ఒలిపీరి గడ్డున్నదమ్మా, కలువబోధం వస్తారమ్మా, మీరు కలువబోధం వస్తారమ్మా, వంగి కలిసేటి వారైతే రారేమో అమ్మ కలువబోధం వస్తారమ్మా. అయ్య నడుమ దొంగల భయమమ్మ, అయ్య నడుమ దొంగల భయమమ్మ, మీ పై మీద సొమ్ముంటే దాసిరారమ్మ, నడుమ దొంగల భయమమ్మ, నడుమ దొంగల భయమమ్మ, అమ్మ నడుమ దొంగల భయమమ్మ, మీ పై మీద సొమ్ముంటే దాసిరారమ్మ, నడుమ దొంగల భయమమ్మ, కలువబోధం వస్తారమ్మా, మీరు కలువబోధం వస్తారమ్మా, వంగి కలిసేటి వారైతే రారేమో అమ్మ కలువబోధం వస్తారమ్మా. అయ్య దూరము బాగుంటదమ్మా, చేను దూరము బాగుంటదమ్మా, ఉరికి కలిసేటి వారైతే రారేమో అమ్మ దూరము బాగుంటదమ్మా, పసివిల్ల తల్లులో అమ్మ, మీరు పసివిల్ల తల్లులో అమ్మ, మీరు పాళీయ ఓతంటే పని పోతుందమ్మా, పసివిల్ల తల్లులో అమ్మ, కలువబోధం వస్తారమ్మా, మీరు కలువబోధం వస్తారమ్మా, వంగి కలిసేటి వారైతే రారేమో అమ్మ కలువబోధం వస్తారమ్మా, వంగి కలిసేటి వారైతే రారేమో అమ్మ కలువబోధం వస్తారమ్మా, వంగి కలిసేటి వారైతే రారేమో అమ్మ కలువబోధం వస్తారమ్మా. చాలా బాగుందండి. సో ఇట్లాంటి పాటలన్నీ వినుకుంటా ఇక చిన్నప్పుడు అంతా అయిపోయింది. ఇలాంటి పాటలు పాడాలి అమ్మా, సరే పాడదాం చెప్పేసి అనుకున్నాం, పాడుతున్నాం ఇప్పటికి. స్కూల్లో ఉన్నప్పుడు చిన్న చిన్న మాటలతోనే అప్పుడు పాడుతుండేది, ఇంట్లో వాళ్ళు అమ్మ ఎక్కువ ఎంకరేజ్ చేస్తుండేది. సో స్కూల్లో స్టేజ్ షోస్ అవి ఇచ్చే వాళ్ళ, అప్పుడు ఫస్ట్ పాడిన పాట ఏదని గుర్తుందా మీకు? దిగు దిగు నా గన్న దిగరా సుందారి నాగా, పగబట్టగా పార్తన గోరు అన్న నా గన్న, పాలు దాగిపోవేమయ్యా తండ్రి నా గన్న, దిగు దిగు నా గన్న దిగరా సుందారి నాగా, పగబట్టగా పార్తన గోరు అన్న నా గన్న, పాలు దాగిపోవేమయ్యా తండ్రి. స్కూల్లో ఎవరు ఎంకరేజ్ చేసేవారు? స్కూల్లో మా సారు సత్యం సార్ అని బాగా ఎంకరేజ్ చేస్తుండే, కుమార్ సార్, సత్యం సార్. స్టేజ్ షోస్ చేస్తుండే వాళ్ళు బయట కూడా? బయట కూడా చేస్తున్నా, ఇప్పటికి చేస్తున్నా. ఇవాళ తిరుపతన్న, మాటల తిరుపతన్నకు దండం, మాటల తిరుపతన్న ప్లస్ వంతడబ్బ గణేష్ అన్న నన్ను స్టేజ్ ప్రోగ్రామ్ అంటే ఏంది, స్టేజ్ అంటే స్టేజ్ మీకు పాట పాడాలంటే మొట్టమొదటిసారిగా నన్ను స్టేజ్ ఎక్కించింది వంతడబ్బ గణేష్ అన్న, వారికి నా కళాభివందనాలు తెలుపుకుంటూ, నన్ను నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా పాదాభివందనాలు తెలుపుకుంటూ, పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి, శాస్త్రంగా నీ పాదాలకు వందనం, ఏమిచ్చిన తీరని దమ్మా నీ రుణం, శాస్త్రంగా నీ పాదాలకు వందనం, ఏమిచ్చిన తీరని దమ్మా నీ రుణం.
ఎంత జాలిగుండే అమ్మా, ఎంత జాలిగుండే అందుక జగత్ ఇలాగుండే. నా కన్నీళ్లతో కాళ్ళు కడిగిన రుణము నీకు ఇయ్యనా, పురిటి నొప్పులా ఎదరా ఊరికే దేవతరా. జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి, శాస్త్రంగా నీ పాదాలకు వందనం. ఏమిచ్చిన తీరని నమ్మా నీరునం, ఏమిచ్చిన తీరని నమ్మా నీరునం, ఏమిచ్చిన తీరని నమ్మా నీరునం. చాలా బాగుందండి, చాలా చక్కగా ఉంది. అసలు అందులో లీనమైపోతున్నాం వింటుంటే. మేడం అట్లా ఉంటది కన్న తల్లి ప్రేమ ఎన్ని కవులు కలములు ఎంతమంది రాసినా దొరకది రాదు కూడా. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. సో తర్వాత స్కూలింగ్ తర్వాత ఏం చేశారు? కాలేజ్ ఇంటర్ అయినా కంప్లీట్ చేసిన, ఇక పాటే ప్రాణంగా పాడుకుంటూ వస్తున్నా. దాని తర్వాత ఏ షోస్ చేసేవాళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత? ఇప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఇవైనా, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవైనా సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేస్తుంటాం. సో ఆ ఏరియాలో ఏం జరిగినా వెళ్ళిపోయి పాటలు పాడడం చక్కగా. సో ఆ మూమెంట్లో ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఏదైనా పాటలు, మంచి పాటలు పాడినా ఏదైనా గుర్తున్నాయా మీకు? ఇంటర్మీడియట్లో అంటే సేకరణ పాట ఒకటి ఉండే, మా అమ్మ చెప్తుంటుంది అప్పుడప్పుడు, అదేంది చిన్నప్పుడు ఒడ్డు దగ్గర కూర్చున్న పెట్టి నాట్లేసుకుంటా, ఎవరి దగ్గర చెప్పిన వచ్చేటే కానీ. ఇంకోటి మొంటంత మగులాయే జగమంత ఎలుగాయే, మొంటంత మగులాయే జగమంత ఎలుగాయే, మొంటంత మగులాయే జగమంత ఎలుగాయ. హరిచంద్ర అయ్యా హరిచంద్ర పట్నానాత నీకే మెరుపో, అరులార జనులార కొనజిను కులార కొయిల్లార జనులార, అరులార జనులార కొనజిను కులార కొయిల్లార జనులార. అయ్యా ఊరు సుత్తులన్నీ ఊడలమ్మల కెరుక, ఊరు సుత్తులన్నీ ఊడలమ్మల కెరుక. అయ్యా బురుదాన తిరిగేటి కప్పకే మెరుకు, అరులార జనులార కొనజిను కులార కొయిల్లార జనులార. అయ్యా అరులార జనులార కొనజిను కులార కొయిల్లార జనులార. ముంటంత మొగులాయ జగమంత ఎలుగాయ, ముంటంత మొగులాయ జగమంత ఎలుగాయ. హరిచంద్ర పట్నాన అతనికే మెరుకు, అరులార జనులార కొనజిను కులార కొయిల్లార జనులార. అయ్యో అరులార జనులార కొనజిను కులార కొయిల్లార జనులార. అయ్య పలుగురాల దుబ్బ పావురాల కెరుక, పలుగురాల దుబ్బ పావురాల ఎరుక, పలుగురాల దుబ్బ పావురాల కెరుక. కావు కావున ఒర్రె కాకికే మెరుకు, అరులార జనులార కొనజిను కులార కొయిల్లార జనులార. అట్లా ఎంజాయ్ చేసేసారు ఇంటర్మీడియట్ అంతా. ఓకే, పాటలు పాడడం అయినా రాస్తుంటారు కూడా? పాటలు అంటే ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నా రాయడం, అంటే అందరి రాసినే పాడుతుంటా. ఎవరు రాసిన చాలా బాగా పాడుతుంటా, తను రాసిన దాంట్లో ఏదైనా మంచి పాట మాకోసం ఇప్పుడు నచ్చిన పాడుకున్నాం. అన్న రాసింది వృక్షం పాట రాసింది అన్న, వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా, వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా జీవకోటికి ప్రాణ భిక్షాన్ని రా. మట్టి తల్లి ఎదలు ఈడ్చుకొని మొలకనయ్యి పురుడు వోసుకొని, మట్టి తల్లి ఎదలు ఈడ్చుకొని మొలకనయ్యి పురుడు వోసుకొని, మానవ జాతికి సేవ చేసి మా వృక్షానిగా పేరు మోసి, పుట్టేడు కష్టాల నోర్చుకున్నా చుట్టమోయే నిన్ను చూసుకున్నా. కక్ష కట్టిన ప్రాణాలు బలిగొంటే కట్టెనయ్యి కాలిపోతా ఉన్నా, వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా, వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా జీవకోటికి ప్రాణ భిక్షాన్ని రా. ఔషధాన్ని దాచిన ఈ కొమ్మని ఆయుధం అందించిన, ఈ వేరులో ఔషధాన్ని దాచిన ఈ కొమ్మని ఆయుధం.
చాలా చక్కగా ఉంది కదా చెట్లని చంపొద్దు నరకొద్దు అనేసి. వెరీ నైస్. ఓకే, ఇప్పుడు చదువుకుంటున్నారా? ఇప్పుడు చదువు బంద్ చేసిన మేడం. అయిపోయింది. ఎక్కడ వరకు చదివారు? చదువు డిగ్రీ కంప్లీట్ చేసిన. పాటలే పాటలే ప్రాణం. పాటలు పాడుతూ ఎక్కడ రీచ్ అవుదాం అనుకుంటున్నారు అసలు? అంటే సినిమా పాటలు పాడాలన్నా లేకపోతే సినిమా పాటల మీద ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ పెడితే చెప్పలేము కానీ సినిమా పాటల మీద అంత అదేం లేదు. వీటినే కొంచెం ఆల్బమ్ సాంగ్ చేస్తూ కొంచెం ముందుకు దేవుని దయ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ముందుకెళ్ళాలని. సో ఇంకా మీకు బాగా నచ్చిన పాట అసలు ఏదన్నా ఉందా? ఈ మాటలు తిరుపతి గారు రాసిన కాకుండా ఇంకేదన్నా మంచి పాటలు మీ పల్లెటూరు అన్నారు, చక్కగా పల్లెటూరుని గుర్తెచ్చుకోగానే బాగా గుర్తొచ్చే పాట ఏదన్నా? పల్లెటూరు అంటే ఎట్లున్నవే నా పల్లె, నువ్వు ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె, నువ్వు ఎట్లున్నవే నా తల్లి. అయ్యమూల సుక్క అవడవంగానే బాల సంకుల గంట నిద్ర లేపేది, మస్క చీకటిలో మా పల్లె లేచేది, పక్షుల కిల కిల కొల్ల గుడ్డిలో నా కోడి పుంజుల కూత, అమ్మల కాలంతాలు కుపుతల వెంట, అయ్యో అమ్మల కాలంతాలు కుపుతల వెంట. ఎట్లుండనే నా పల్లె ఈనాడు, ఎట్లా ఎనే నా పల్లె ఆనాడు, ఎట్లుండనే నా పల్లె ఈనాడు, ఎట్లా ఎనే నా పల్లె. అయ్య బడికి ఓరాని మారా చేస్తే బరిగేలిరిగే తట్టు అవ్వ కొట్టేది, ఎంత కొట్టినా అయిన కాకపోతే దూరానికి కొవ్వు దండ వేసేది, భూమక్కర దక్క కట్లు ఇప్పేది, ఆఖరికి బడి తొమ్మ వట్టేది, ఆఖరికి బడి తొమ్మ వట్టేది. ఎట్లున్నవే నా పల్లె, నువ్వు ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె, నువ్వు ఎట్లున్నవే నా తల్లి. బొంబాయి నుంచి మా నాన్న వస్తే కేలాలు తెచ్చేది, కారీలు తెచ్చేది, కళ్ళకు లబ్బరి సైండీలు తెచ్చేది, కొత్త కొత్త డిజైన్ బట్టలు తెచ్చేది, మేరల్ల పిషనుకు పుట్టుకు ఇచ్చేది, ఏసుకొని చూసి మురిసిపోయేది, ఏసుకొని చూసి మురిసిపోయేది. ఎట్లున్నవే నా పల్లె, నువ్వు ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె, నువ్వు ఎట్లున్నవే నా తల్లి. నీరు గట్టె తెలుతే దర్శుకొని తరికి పోయిన సంగతి ఇప్పటికి నాకు గుర్తున్నదమ్మా, ఇప్పటికి నాకు గుర్తున్నదమ్మా. ఎట్లున్నవే నా పల్లె, నువ్వు ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె, నువ్వు ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె, నువ్వు ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె, నువ్వు ఎట్లున్నవే నా తల్లి. చాలా బాగుందండి. నిజంగానే పల్లె గుర్తొచ్చేసింది, ఈతలు కొట్టడం. ఓకే, ఇంకా దేవుడి మీద పాటలు ఏమైనా ఇష్టమా బాగా? దేవుడి మీద అంటే పాడుకుంటే నేను దేవుడి పాటలు పాడుకుంటేనే ఇలా ఈ పాటలు పాడడం మొదలుపెట్టిన. హనుమాన్ సాంగ్స్, ఆంజనేయ స్వామి, అంటే స్టేజ్ షో స్టార్ట్ చేసేటప్పుడు దేవుడి పాటతో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఇవాళ మొక్కలే మనసులో మొక్కునా అని ఇక్కడికి వచ్చిన మొక్కలే. ఏంటంటే మా ఊరాలెల్లమ్మ తల్లే మమ్ముగా పాడవే కల్పవల్లే, రామ రామ ఎల్లమ్మకు రాముల పరిచా నెల్లమ్మకు, రామ రామ ఎల్లమ్మకు రాముల పరిచా నెల్లమ్మకు, రామ రామ ఎల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రాముల పరిచే నెల్లమ్మకు, రాముల పరిచే నెల్లమ్మకు అట్టేడట్టేడెల్లమ్మకు అల్లిన జేడా నెల్లమ్మకు, ఏ అట్టేడ
ఇంకా స్టేజ్ల మీద ఎట్లా అంటే ఒక హాఫ్ అన్ అవర్ నేనే నడిపిస్తా. హరి 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 బొమ్మన్న మారులోక సంచారి మద్దులం అనే రూమర్ మనగడ్డ విద్య నేర్పివాడా వీరన్ మనలు సౌ నేర్పివాడా సాంబ శివుడ అమ్మవారు పార్వతి 10,000 దండమే ఓ రామరామో స్వామి ఆదవి దండామా భూదేవి దండామా ఆదవి దండామా భూదేవి దండామా లోకల శంకార నీకర దండామా లోకల శంకార నీకర దండామా అమ్మవారు పార్వతిరా రామ రామ ఆరు బయలు దేరినారా రామ రామ లాలి మేడలెక్కినారా రామ రామ తమ్ముడా వీరయ్య శరణు శరణు శాంబావీరాణి 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 అయ్యో కరుణ చూపు ముందు కన్నా తల్లి గంగా భవాని దేవి భవాని శరణు శరణు మాయమ్మారాణి శాంబావీరాణి శాంబావీరాణి కరుణ చూపు ముందు కన్నా తల్లి కాపాడవమ్మ దేవి భవాని అడుగాల చీరే అద్దాల రైకే అద్దాల రైకే ఈ కనుల మీద ఫుల్ ఎనర్జెటిక్ గా జోష్ఫుల్ గా స్టార్ట్ చేస్తారు అన్నమాట. సో మీరు ఈ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారా? పార్టిసిపేట్ చేసినా మేడం, అందరికి నచ్చినా గానీ మనకు రాలేదు. ఎవరితో పాటు వెళ్ళేవారు? మన కాన్స్టెన్స్ లో ఆకునూరు దేవన్న, జడల రమేష్ అన్న. సో అలాంటి ఉద్యమాల్లో ఎలాంటి పాటలు పాడేవాళ్ళు? వందనాలు వందనాలు మొగ్గన మా తెలంగాణ, వందనాలు వందనాలు మొగ్గన తో తెలంగాణ. ఉద్యమాల హరే రే 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 ఉద్యమాల హరే హరే ఉద్యమాల వందనాలమ్మో మాయమ్మో మా తెలంగాణ. ఉద్యమాల వందనాలమ్మో మాయమ్మో మా తెలంగాణ. పోరు బిడ్డల వందనాలమ్మో మాయమ్మో మా తెలంగాణ. పోరు బిడ్డల వందనాలమ్మో మాయమ్మో మా తెలంగాణ. వందనాలు వందనాలు మొగ్గన మా తెలంగాణ, వందనాలు వందనాలు మొగ్గన మా తెలంగాణ. ఉద్యమాల ఇవన్నీ పాడి చక్కగా ఉద్యమ పూర్ణి జనాలు తీసుకొచ్చేవాళ్ళ చక్కగా. ఒక్కలే వెళ్ళేవాళ్ళ స్టేజ్ షోస్ మీదకి పర్ఫామ్? చేయడానికి లేకపోతే ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళేవాళ్ళ? ఫ్రెండ్స్తో పాటు వెళ్ళేవాడిని. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో డప్పు రాకపోయినా, మన కూర శనక రాకపోయినా నేను ఒక్కనే సేఫ్ నడిపించుకునే అంత. సో డప్పు లేకపోయినా పాట పాడేస్తారు? పాట పాడేస్తా. ఏది ఒకసారి డప్పు లేకుండా ఒక పాట పాడండి మాకోసం. మనసా నిన్ను నిప్పుతోని కడగనా, మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా, మనసా మనసా నిన్ను నిప్పుతోని కడగనా, మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా, మనసా చందమామ నందుకునే శక్తినికున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా. చందమామ నందుకునే శక్తినికున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా. ఎదుటివాడు ఎదుగుతుంటే ఓర్వవెందుకు, ఎదుటివాడు ఎదుగుతుంటే ఓర్వవెందుకు, వెనక నుండి పొడిచేవాడు గుణము ఎందుకు. మనసా నిన్ను నిప్పుతోని కడగనా, మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా, మనసా
గుళ్ళు గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా, లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా. గుళ్ళు గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా, లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా. నేను నాదనే మాట మరువవెందుకు, నేను నాదనే మాట మరువవెందుకు, స్వార్థమనే బందికాన విడువవెందుకు. మనసా నిన్ను నిప్పుతో నికడగనా, మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా, మనసా. అయితే అస్సలు పని లేకుండానే చక్కగా మంచి హై అండ్ లోస్ బాగా అలవాటైంది మేడం, చిన్నప్పటి పాటలే పాటలే వాడదాం. సో మీరు రాసింది రాస్తున్నా అన్నారు, ఒక మీరు రాసిన దాంట్లో ఒకటి పాడొచ్చుగా మాకోసం. రాస్తున్నాం అంటే ప్రస్తుతానికి శేఖర్న పాటనే. మూటకు రెండు మొగ్గల అందం, ఎడ్లకు పన కుచ్చుల అందం. మూటకు రెండు మొగ్గల అందం, ఎడ్లకు పన కుచ్చుల అందం. మూట కొట్టే మొగవారికి రంగరాజు బంగారు మరిది. మూట కొట్టే మొగవారికి రంగరాజు బంగారు మరిది. ఎడమ చేతికి గడి అందాము రంగరాజు బంగారు మరిది. ఎడమ చేతుకు గడి అందాము రంగరాజు బంగారు. చాలా బాగుంది. మమ్మీ ఇన్స్పైర్ అయ్యిందంతా, అమ్మ పాడుతుంటది బతుకమ్మ పాటలు. అదే మనకి తెలంగాణ అనగానే బతుకమ్మ అనే కదా గుర్తుకొచ్చేది. అట్లాంటి బతుకమ్మలో ఏం పాటలు పాడుతుంటారు? ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగేడి పువ్వప్పునా గౌరమ్మ, తంగేడి వాయప్పునా గౌరమ్మ, తంగేడి ఎటు కింద ఆట చిలకలార, పాట చిలకలార, కలికి చిలకలార, కందుమ్మ గుడ్డలు కలవారి మేడలు. కాలేజ్ అంతా హాస్టల్ లేకపోతే ఇంట్లో ఉండేవాళ్ళ? సో ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నప్పుడు ఎలాంటి పాటలు పాడుకుంటారు? పాట పాడుకుంటారా? ఇప్పుడు పాడుతుంటాము కానీ ఫ్రెండ్స్ కదా. అంటే మీరు ప్రతి మాటకు ఒక పాట పాడేస్తున్నారు కదా, అప్పుడు కూడా ఏదైనా ఒక మంచి పాట ఉంటుందేమో. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు పాటకు దారి. పాటకి చక్కగా ఒక పాట వచ్చేస్తుంది ప్రతి మాటకి. సో అలా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. ప్రెసెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? ప్రస్తుతానికి ఇప్పుడు నాకు ఇంటి దగ్గర వెహికల్స్ ఉన్నాయి, అగ్రికల్చర్లో. సో పొలం వెళ్తా కూడా పాటలు పాడుతున్నారు. సో ఆ పొలానికి సంబంధించిన పాటలు పాడండి. మరి పొలానికి అంటే నాట్లు వేస్తున్నా పీక్తున్నా. ఎనకాటి నా పల్లె కళ ఎందువాయే, నేడు చూద్దామన్న కండ్ల కానరాదాయే, ఎనకాటి నా పల్లె కళ ఎందువాయే, నేడు చూద్దామన్న కండ్ల కానరాదాయే. కురిసేటి వానల్ల తడిసి ముద్దయ్యి, ఒడ్లు ఓరాలు చెక్కేరు ముద్దుగా, ఒడ్లు ఓరాలు చెక్కేరు ముద్దుగా. బొర్రు గొడ్డు కాల జోడెడ్లతో జోరు గోసులే వెట్టి పలు
శంకర భగవంత ఓ దేవని ఎదలోన దేవుణ్ణి ఏలుకుందురు వయ్యారంగ ఉయ్యాల పాటలు ఈయన సొంపుగా ఆడిపాడేరి వయ్యారంగ ఉయ్యాల పాటలు ఈయన సొంపుగా ఆడిపాడేరు పని పాటలు జాడలేవాయే పల్లె తల్లి వరసెల్లిపాయే పని పాటలు జాడలేవాయే పల్లె తల్లి వరసెల్లిపాయే చుట్టుపక్కల కాలము ఎల్లే డూప్లికేటు సినిమా రమోజాయ ఎనకాటిన పల్లె కలయందువాయే పాటలోనూ జోష్ ఉందండి మీలో. సో పల్లెటూరు మానేరు గడ్డ నీళ్ళు కాబట్టి సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల కొత్తగా అయింది కాబట్టి అక్కడ పుట్టిన వారికి అందరికి ఇట్లానే ఉంటారు అందరు మొత్తం జోష్ మీద ఉంటారు అంతే. సో ఇట్లా మీరు పల్లెటూరు అన్నారు మరి జాతరలో ఏ చేసుకుంటుంటారు కదా చేస్తాం అట్లాంటప్పుడు మరి ఏ పాటలతో స్టార్ట్ చేస్తారు మీరు జాతర జాతరలో అంటే ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ వేరే ఉంటుంది మనం చేసేది అక్కడ మనం జాతరలో అంటే గుడి దగ్గర కూర్చొని భక్తి భక్తి పాటలకు సంబంధించి అలా ఉంటుంది నేను భక్తి పాటలు పాడుతుంటాయి ఎక్కువ. శ్రీరాముల నవమి నాడు జగమంతా దగదగ మెరిసే జగమంతా దగదగ మెరిసే శ్రీరాముల నవమి నాడు జగమంతా దగదగ మెరిసే జగమంతా దగదగ మెరిసే బాగుంది. సో అన్నీ అయిపోయినా ఇంకా మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఉందా బాగా నచ్చే పాట? బాగా నచ్చే పాట స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎక్కడైనా ముందుగా మేల్కొల్పాలంటే ఇలా పాడేటువంటి పాటలు ఉన్నాయి. దృష్టిని బట్టి కనిపిస్తున్నది సృష్టి అని విన్నాను దృష్టిని బట్టి కనిపిస్తున్నది సృష్టి అని విన్నాను నువ్వు అది వేదం అన్నావు నేనది వాదం అన్నాను నువ్వు అది వేదం అన్నావు నేనది వాదం అన్నాను. దృష్టిని బట్టి కనిపిస్తున్నది సృష్టి అని విన్నాను నువ్వు అది వేదం అన్నావు నేనది వాదం అన్నాను నువ్వు అది వేదం అన్నావు నేనది వాదం. అందం కోసం అప్పు చేసి ఒక ఆభరణము కొంటే అందం కోసం అప్పు చేసి ఒక ఆభరణము కొంటే నువ్వు అది కంకణమన్నావు నేనవి సంఖ్యలన్నాను నువ్వు అది కంకణమన్నావు నేనవి సంఖ్యలన్నాను. దృష్టిని బట్టి కనిపిస్తున్నది సృష్టి అని విన్నాను నువ్వు అది వేదం అన్నావు నేనది వాదం అన్నాను నువ్వు అది వేదం సినిమా తప్పుడు విలువలు చెబుతుంటే కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెబుతుంటే నువ్వు అది వినోదం అన్నావు నేనది ప్రమాదం అన్నాను నువ్వు అది వినోదం అన్నావు నేనది ప్రమాదం అన్నాను. దృష్టిని బట్టి కనిపి
సమాజం మీద ఒక చక్కటి పాట, చాలా బాగుంది. ఎవరు రాశారండి ఈ పాట? ఇది రాసిన వాళ్ళు అంతా గుర్తు తెలియదు. పాట నేను బాగా పాడుతుండీ. సో పాటలు ఒకసారి వింటే గుర్తుండిపోతాయి. ఇంకా మీ ఉద్యమాల్లో పాడుతూ ఎక్కువ సార్లు బాగా పాడిన పాట ఏదైనా ఉందా? అప్పుడు తెలంగాణ రాకముందుకు పాడిన బాగా అంటే చాలా ఎక్కువ పాడేదాన్ని ఆ పాట తెలంగాణ రాకముందు. ఎట్లా అంటే, తరగాని సంపాదున్నా నా తెలంగాణ నిరుపేద నీవైతివో, నా తెలంగాణ తరగాని సంపాదున్నా నా తెలంగాణ నిరుపేద నీవైతివో, నా తెలంగాణ వలసవాదుల చేతిలో నా తెలంగాణ అరిగోసబడుతున్నవో నా తెలంగాణ. అయ్య పచిడి రాజులు వండే రేగళ్ళు ఉన్నా పారేటి గోదారి పక్కనే ఉన్నా పస్తులుండే కాలం వచ్చినదే అమ్మా. తెలంగాణ నా తెలంగాణ, తెలంగాణ నా తెలంగాణ, కోటి రత్నాలున్న నా తెలంగాణ, పూట కూటి కొరకు తిప్పలాయనా అమ్మా. తెలంగాణ నా తెలంగాణ, కరగాని సంపాదన నా తెలంగాణ, నిరుపేద నీవైతివో నా తెలంగాణ. ఇప్పుడు ఇప్పుడు ఏదో పైన దిగులు బండ జరిగి బాధ కలిగేనో, ఎండిన చెలిమె నిండిన అనుభూతి కలిగేనో. ఏదో పైన దిగులు బండ జరిగి బాధ కలిగేనో, ఎండిన చెలిమె నిండిన అనుభూతి కలిగేనో. సావాని ముందు మేలుకోని శంఖమూదెనో, ఆషాఢమప్పు జరిసి అడుగు వెనక కేసెనో. తెరబెట్టినట్టి 60 ఏళ్ళ బలిని వీడగా తల నిజమాయని నేల తనను తడుముకున్నదో. రాములరు సీతమ్మో సీతమ్మోరి రామయ్యో, సమగ్ర సరగ్గో యముల వాడ రాజన్న. రాములరు సీతమ్మో సీతమ్మోరి రామయ్యో, సమగ్ర సరగ్గో యముల వాడ రాజన్న. ఏ పూజల వరము అమరుల త్యాగ ఫలము, ఏ పూజల వరము అమరుల త్యాగ ఫలము. ఎదిరి చూసిన కళ ఎన్నెలై ఊసెనిలా, రములరి సీతమ్ము ఓ సీతమ్ము ఓరి రామయ్యో, రములరి సీతమ్ము ఓ సీతమ్ము ఓరి రామయ్యో. సమక సరగ్గో యముల వాడ రాజన్న, సమక సరగ్గో యముల వాడ రాజన్న. వాయిస్ అంతే ఉంటది కాబట్టి కొంచెం బాగా హైప్ లో ఉంది కాబట్టి ఆ ఎనర్జీకి సరిపోతుంది. అయ్యా ముసలుళ్ళ ఈ బాధలు ఇన్నారామా, కడుపు కోతల కాదగన్నారా. ముసలుళ్ళ ఈ బాధలు ఇన్నారామా, కడుపు కోతల కాదగన్నారా. ఓ కొడుకులారా మా బిడ్డలారా, ఓ కొడుకులారా కొడుకు మోడరా, మేము ఎన్నాళ్ళున్న తోడు కాడేరా. కూడు వెంటని కొడుకు మోడరా, మేము ఎన్నాళ్ళున్న తోడు కాడేరా. ఓ కొడుకులారా మా బిడ్డలారా, ఓ కొడుకులారా మా బిడ్డలారా. అడుగులతో నడిపినము, మాకన్నా మిమ్మెత్తు వెంచినము. ఉన్న సారడి చెక్క నమ్మినం, మీకు చదువులే సంపదగా ఇచ్చినము. ఉన్న ఆస్తిని ఊడ్చిపెట్టినం. ఓ కొడుకులారా ఉత్త చేతుల మేము మిగిలినం మా బిడ్డలారా. అయ్య ముసలల్ల ఈ బాధలు ఇన్నారా, మా కడుపు కోతల కాదగన్నారా. ముసలల్ల ఈ బాధలు ఇన్నారా, ఓ కొడుకులారా మా బిడ్డలారా, ఓ కొడుకులారా.
అప్పుడు మమ్ము విలువలే, మాకు పట్టుమని పది పరకాలు ఇయ్యాలే, మేము నోరుర కూరలు ఎరగాలే, ఒక ఆయమన్న బట్ట కట్టాలే, ఎవరికి గురగాని జన్మరా మాది కొడుకులారా, సంపదెంతిచ్చిన బతుకులింతేనా తనజులారా, పోతిరి మా గడప దొక్కద్దని నడితీరి, ఇచ్చే పురాణోలే చూస్తిరి అది సత్య పీడ పోతదంటిరి, ఏమిస్తే మీరు మెదులును అయ్య విషము పాముకు పాలు పోసిన అది విశ్వాసముగా మాతో ఉండును, ఆ క్రూర జంతువుల జాలన్న లేదురా కొడుకులారా, కడుపు కోసుకొని కంటే శోకమే మిగిలేనా తనయులారా. చాలా చక్కగా ఉందండి, చాలా డెప్త్ ఉన్న సాంగ్. సో ఇది ఎవరు రాశారు తెలుసా? ఓకే, సో రీసెంట్గా తెలంగాణ ఫార్మేషన్ డే అయింది, తెలంగాణ ఉద్యమాల్లో చాలా పాల్గొన్నా అని చెప్పారు, ఆ తెలంగాణ ఫార్మేషన్ డే మీద ఏదైనా పాట ఉందా? ఉన్నా. కాలికి గజ్జలు కట్టిన వేళ, ఆకాంక్షలు నెరవేర్చిన రోజు, ఆనందం విరబూసిన రోజు, ఆనందంగా ఉన్న రోజు, తెలంగాణ పాప కన్నుల్లో విరిసింది, ఆ తాత నవ్వుల మురిసింది, తెలంగాణ జై తెలంగాణ, తెలంగాణ జై జై తెలంగాణ, తెలంగాణ జై తెలంగాణ, తెలంగాణ జై జై తెలంగాణ. ఇప్పటివరకు చాలా జోష్ఫుల్గా సాగింది మన ప్రోగ్రామ్, మరి ఇంకా ఇంతకంటే జోష్ఫుల్తో మరి మన ఈనాటి ప్రోగ్రామ్ని ఏం చేద్దామా? తంగేడి ఎట్ల కింద ఈరనాగమ్మో నా బాలచందురమ్మ, తలువాలు వోసుకుందాం ఈరనాగమ్మో నా బాలచందురమ్మ, తంగేడి ఎట్ల కింద ఈరనాగమ్మో నా బాలచందురమ్మ, తలువాలు వోసుకుందాం ఈరనా.
థ్యాంక్ యూ సో మచ్ అండి, మా ప్రోగ్రామ్కి వచ్చి మమ్మల్ని ఇంతగా అలరించినందుకు థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు.